ప్రతి ఇంటింటికి వెళ్లి దిశ యాప్పై అవగాహన కల్పించి ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. దిశ యాప్కు మహిళా పోలీసులు, వాలంటీర్లు అంబాసిడర్లని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండల కేంద్రంలోని దిశ యాప్పై డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో 7 మండలాలకు సంబంధించిన ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులు, వాలంటీర్లు మహిళలకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను మహిళలు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అక్క చెల్లెమ్మల సెల్ ఫోన్లో ఈ దిశ యాప్ ఉండాలి. అందుకోసం మహిళా పోలీసులు, వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలి. ఈ యాప్ ఉంటే జరిగే మంచి గురించి తెలపాలి. దిశ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్వయంగా వివరించాలని, ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్లా చేపట్టాలన్నారు. 7 క్రితం తెలంగాణలో దిశ అనే అమ్మాయిపై జరిగిన అగత్యం లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలం అనే ఆలోచన నుంచే ఈ దిశ యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేశారన్నారు. ఈ యాప్ను ఎంత ఎక్కువ మంది అక్క చెల్లెమ్మలతో డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా వారికి సహాయం పడగలమని పునరుద్ఘాటించారు. ఎప్పుడైనా విధంగా మన రాష్ట్రంలో ఈ సర్కారు చేయడం ముందు తర్వాత పోలీస్ అధికారులు అప్పు చేశారు. ఏ పోలీసు ఏదైనా విషయం జరిగితే ఇమీడియట్గా వారికి న్యాయం చేయమని, ఎటువంటి తరచుగా కూడా ద్వారా ఎవరికి కూడా నమ్మకండి. ప్రజాప్రతిని చెప్పినా కూడా మీరు అక్కడికి న్యాయం చేయాలా అని ఒక నిరోధ ఆదేశించారు. ఈరోజు అలాగే చెప్పని విధంగా మహిళా పోలీసులు కానీ, మహిళా వాలంటీర్లు కానీ, మహిళా సైనికులు కానీ, ఉద్యోగస్తులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్న మహిళా సంబంధించిన ఇవన్నీ కూడా చెప్పాలి. పట్టణం ఎన్నిగా ఆయనకు వచ్చేస్తారు చేసింది మన బంధువులు మనవారు వదలండి అనేటువంటిది. ఆ అమ్మాయికి కూడా ఆ బిడ్డ మన చెల్లిగా భావించి, మన కూతురుగా భావించి, మన బంధువులు భావించి మీకు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పడింది. ఇప్పుడే అక్కడ అడిగేసినాన్ని ఈ యాప్లో ఎస్పోర్ట్స్ ఉంటుంది, మనకు కూడా తెలియదు యాప్లో ఎస్పోర్స్ ఉంటుంది. ఏంటంటే ఏమన్నా దసరా సాధనలో కూడా అమ్మాయి ఇప్పుడు చూశారు చేసినప్పుడు ఒక అమ్మాయి ఫోటో ఎంతగా అమ్మాయి యూనిట్గా ఆపడం గౌరవం చెప్పడం, అటువంటి సిబ్బంది రావడం, వాళ్ళు ఎక్కించుకోవడం అదే సేమ్ ఒక షేప్ అందుకని ఎస్పోర్స్ పెట్టారు. ఈ దసరా సంబంధం గురించి ఎక్కడో ప్రతి మండలంలో ప్రతిష్టలు ఏసీలు రైతులు అని పోలీసులు ప్రతి బలాలు కాబట్టి ఒక్కొక్క పోలీసులు మంది చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా మండలాలు మీటింగ్ పెట్టి మండలాల్లో ఎంపీ మీటింగ్ పెట్టి ఈ చక్కగా చేయగలిగితే ఇది మీకు ఈ మండలాన్ని ఈరోజు ఫ్రైడే వచ్చే ఫ్రైడే అంతా కూడా మంచి రిజల్ట్ చేసుకోవాలంటే అది ప్రతి విషయంలో మనం లేదా పూర్తి చేసిన పనుల మనం చెప్పాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ రావడం చేసుకోండి. ఈ దశ అంటే 5 మంది వాలంటీర్లు మహిళలు ఉన్నారు, వారికి చక్క చేయగలిగితే 7 మండలాల ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. జిల్లాలో మరి ఎస్పీ సుధీర్ కుమార్ గారు కానీ బీజేపీ గౌతమ్ సమాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి కూడా బీజేపీ పరిస్థితి మనందరూ ప్రజాప్రతి నిర్వహించి కావాలా. ఏదో ఎంపీఓ ఎన్ఆర్ఓ అది విలుగు వాళ్ళు వీళ్ళందరూ నిర్వహించి కావండి. ఇది మన కుటుంబ సమస్య ఇది ప్రతి కుటుంబంలో మన అందరి మన ఎలాంటి ఇబ్బంది కలగకుండా
ముందుకు తీసుకెళ్తే ఎటువంటి ప్రభుత్వం మన కాన్షియన్స్ లో ఒక్క కేసు కూడా రాకూడదు. అది ఎలాంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు కేసు కానీ చేయలేదు కానీ ఎస్ఐ కానీ పోలీసు కూడా ప్రస్తుత కార్యక్రమం ఆలోచన రాకూడదు. ఇది మీరు దృష్టి ఉంచుకోండి. మన సత్యంగా వాళ్ళ ఇంట్లో 10 లక్షల 3 వేల మంది